ఈ థంబ్నైల్ మీద క్లిక్ చేసినందుకు మీకు యాక్షన్, డ్రామా, అడ్వెంచర్, కామెడీ, హెర్రర్, టెర్రర్, బ్యాక్ స్టాబింగ్ ఇవన్నీ కాకుండా వీటికి మించి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. టోటల్గా ఒకప్పుడు రెండు నెంబర్ పడేది, సరసరదా కూర్చుకోండిస్తున్నారు. ఓపి కమాన్ మావా, స్ట్రీమ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, స్ట్రీమ్ నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి మావా. A few moments later. బన్నీ ఇక మొదలెట్టు బన్నీ. ఏం మొదలెట్టాలి మామా? సూపర్ చాట్ చేయి తొందరగా నాకు. లైవ్ లో ఉన్నావు ఇప్పుడు నువ్వు? ఆ లైవ్ లో అంటే లైవ్ లో లేను కానీ ఉన్నట్టే. అర్థం కాలేదు సార్. అది అంతే, ఇప్పుడు ఉదయం ఉన్నాడు. ఉదయం ఎందుకు పెట్టుకున్నావు? నేను మేనేజ్ చేస్తాను, తను మేనేజ్ చేస్తాడు, నువ్వు యాక్టింగ్ చేయంత అయిపోయింది. మధ్యలో నేనేం చేయాలి మామా? నేను ఉండవే. మరి వీడియో షూటింగ్ లో ఏంటి మామా లేవని చెప్పి ఫటాఫుడి చేసావు? అది ఫేక్. నీ అమ్మ చతనా కొడక. ఓ ఉదయం 10,000 పెట్టామేంటయ్యా, 100 రూపాయలు పెట్టు, నమ్మసక్కింగ్ ఉండాలి. బన్నీ వైటీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సూపర్ చాట్. మా నీ షార్ట్స్ లో డోరేమోన్ డోరేమోన్ అంటున్నావు, నేను పక్కా కొడతా వాడిని, ఒక్కవేళ కొట్టకపోతే పేగ కోసుకొని నీకు వీడియో పెడతా. అదే మో అంత మాట పేగ కోసుకొని వీడియోలా పెడతావు మో నువ్వు మళ్ళా. అంత మ్యాటర్ పెట్టినాడు, ఈవిడి పెట్టు మో, ఈవిడి పెట్టు, చాలా వెరైటీగా ఉంది, రిక్వెస్ట్ పెడదాం. ఓపి రిక్వెస్ట్ పెట్టేశాడు మనుడు, యాక్సెప్ట్ చేసేద్దాం. బన్నీ ప్లేస్ అంట. ఓ బన్నీ ప్లేస్, చెప్పమ్మా. ఆమో ఏంటి సంగతులు, సూపర్ చాట్ చేసావు? ఏం లేదు మామా, తిన్నావా? ఆ తిన్నావా, బాగున్నావా? బాగున్నారు మరి మీరంతా? ఆ బాగున్నావు. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. మీరు అసలు వీడియోలు చూడలేదా? ఒక్కొక్కరు ఎలా ఆడుతున్నారు వీడియోలో, పెద్ద పెద్ద యూట్యూబర్లు పెడుతున్నారు గా, ఇస్తేనే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే రావు. అరవండి. సరే కానీ మేము రమ్మనా, చాలా ఎవడ రమ్మను. మంచిగా మాట్లాడు, నేను మామూలు ఛాన్స్ ఇచ్చాను నీకు. సూపర్ చాట్ చేశాను కదా, అందుకే ఛాన్స్ ఇచ్చావు, లేదా ఊరికి ఛాన్స్ ఇస్తావా? సో ఇప్పుడు ఏంటి నువ్వు సూపర్ చాట్ చేస్తాను చా? డోరేమాన్ ఎవడు అసలు? కనీసం ఆగు, నువ్వు బూతులు మాట్లాడు ఫస్ట్, అర్థమైందా? ఎందుకు మాట్లాడం బ్రో? ఎందుకు నువ్వు బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు ఫస్ట్? అది నువ్వు ఇలా బూట్లు మాట్లాడితే ఇప్పుడే నేను కిక్ చేసి పడతా వస్తాను చెప్తాను, నాతో కాదు ఇవన్నీ. బ్రో సూపర్ చాట్ చేశాను కదా. ఏ బొక్క నీ డబ్బులు ఎవరు కావాలి, ఎవరు చేయమని? నేను సూపర్ చాట్ చేయమని నీకు? నువ్వు వచ్చి సూపర్ చాట్ చేస్తే ఎన్ని చేసేది? ఇప్పుడు అదంతా కాదు, రూమ్ ఎడతావే ఎట్టు ఆడుతుంది, అలా అవడా ఎవడో తీసుకురా నువ్వు. ఆగు నువ్వు ఆగు, నువ్వు ఫస్ట్ అరవ బాగా ఫస్ట్ అనవసరంగా. రూమ్ ఉందా నీ దగ్గర? రూమ్ ఉందా? మీరు పెట్టలేరా? రూమ్ పెట్టి ఇన్వైట్ చెయ్యి, ఎంత మంది తీసుకొస్తే తీసుకొచ్చుకో, వాళ్ళంతమంది ఆడతాడు. 1B8 కూడా ఉంటే రూమ్ లో ఆప్షన్ పెట్టుకొని పెట్టేసుకో, నాకేం ప్రాబ్లం లేదు, వాడు ఆడతాడు. ఓకేనా? అక్కర్లేదులే గానీ నేను మా ఫ్రెండ్ వస్తాం, కొడతాడు లేదు, చూద్దాం. పూక్మెన్ రమ్మను, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. వచ్చారు మా వాళ్ళు, ఇద్దరు వచ్చారు, ఏం చేస్తారు చూద్దాం. రాన్ రాగానే బూతులు అనవసరంగా, అంతా బానే ఉంది, రచ్చరచ్చ చేస్తారు. స్ట్రీమ్ లో ప్రశాంతంగా స్ట్రీమ్ చేసుకొని కలిసి అసలు ఇవ్వాలి మా, ఏదో రచ్చగొట్టడు. ఎస్జెడ్ వ్యాంపైర్ అంట ఆయన, ఓడిపోయిన తర్వాత చూసుకుంటా అన్నాడు, ఈయన ఇప్పుడే కోసేస్తున్నాడు. కటనాలతో కొడుతున్నది అన్యాయం ఆయన. స్విచ్ చేస్తున్నాడు, ఏతున్నాడు మామ నిజంగా. ఇషా సరిపోయింది, ఎవరాలి ఫ్రెండ్ అంట, ఇక రాడు ఇక గేమ్. ఫస్ట్ రౌండ్ లో వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకొచ్చినందుకు వాళ్ళు తలకి కూర్చారు కదా, అది చాలు మీద. అవతల పక్కలు జంప్ అబ్బా ఎగరడం వల్ల పడింది మావా. ఏం కాదు, మనోడు కంబ్యాక్ కి కింగ్, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. బాధపడు అయ్యా, కుట్ట కొట్టలపోతున్నాడు. సరే మా ఇప్పుడు బాధపడతా, ఇప్పుడు బాధపడు. అబ్బా ఏమేం దూరే మానికి, ఒకప్పుడు జంప్ కొడితే పడిపోయేది మావా. ఇలా ఇలాంటి లంగా వాళ్ళతో మనం మాటలు పడాల్సి వస్తుంది. లంగా కానీ చూద్దాం.
పడతాడంట పై అన్నాడు, పడతాడంట పై అన్నాడు. ఒకప్పుడు కొడితే పడిపోయేదప్ప. ఏమైంది మాట్లాడే బ్రా, మాట్లాడలేదు కొట్టించుకుంటున్నాడు. అయ్యో పాపం, ఇంకెన్ రౌండ్ మూడు రౌండ్ కొట్టిన కదా అయిపోతుంది. కానీ రౌండ్ ఎందుకంటే డోరేమాన్ ఇన్ని పెట్టించాడంటే దానికి ఏ డౌట్ ఉంటుంది మా అది అంతే అయిపోయాడు. ఒకడికి వేస్తే పచ్చకాయలు పగిలిపోవాలి, బుడత పాడైపోయి మైండ్ మతాడు మీరు జాలు గుద్దేసుకోవాలి. అలా కొట్టే ఒకడిని ఫస్ట్ మీరు నెయ్యాలి మా ఏం తేడా బాటు గడిపోయా. పాప వాళ్ళ ఫ్రెండ్ రైడ్ ఎక్కిచ్చాడు బ్రో, పిసి చేయండి బ్రో, సినిమా అయిపోయాక మ్యాచ్ అయిపోయాక చెక్ చేయండి బ్రో. పక్క పక్క వాడుతున్నాడు బ్రో, పక్క ఫైల్ వాడుతున్నాడు బ్రో. ఓ షుగర్ పడుతున్నాడు డోరేమాన్. ఒక్కసారి షుగర్ పడడం మొదలు పెడితే ఇంకంతే కోతలే. అసలు ఎందుకు కొడుతున్నాడు ఏంది భయ్యా ఇది ఏంటి భయ్యా ఇది లేదు నా చెక్ చేద్దాం చెక్ చేద్దాం పీసీ చెక్ చేద్దాం. అన్ని రౌండ్లు కమ్ బ్యాక్ ఇవ్వడం అంటే ఒక డోరేమాన్ వల్ల సాధ్యమో. బ్రో బ్రో కవర్ ఉందా, నా కవర్ ఉందా దేంగడు బ్రో. కూర్చుంటే కంతే గారు ఇంటికి పంపించడమే. ఇదే గేమ్ ప్లేయా బ్రో. ఏం లేవు బ్రో, అలా ఓపెన్ లో ఉన్నా బ్రో. కొట్టి మూమెంట్ ఇస్తున్నా ఎలా ఇచ్చినా కొట్టేస్తున్నాడు మా అమ్మా బయటరా బ్రో. ఏంది బ్రో కరెక్ట్ అవ్వట్లేదా? కరెక్ట్ కాకుండా హ్యాక్ ఉన్నాయి ఏంటి ప్లాట్ఫామ్ కాకుండా? అదే బ్రో చెప్పింది మా బ్యాంక్ తినకపోతాడు. మనోడు ఏం చేయాలి అర్థం కావట్లా మనోడికి. ఇదేం చూసి చూపించాడయ్యా. ఏంటి ఆకలి నెట్టుకొని ఆడుతున్నారు ఇలా? హలో హలో అజయ్ మామ. ఏంటి మామ ఫోన్లో అని ఏ పని మా? ఏదో మండుతున్నట్టు నాకు కనబడుతుంది. మండడం కాదు, ఏంటి ఆకలి నెట్టు పట్టుకొని ఆడుతున్నారు? అది నేను అనుకున్నా ఇలాంటి ఏదో ఉంటాయని. ఇగో కొడితేనేమో హ్యాకర్, కొట్టకపోతే నువ్వు. దీని తప్ప మీకు మాటలు రావా? ఏడి రమ్మను మీ హ్యాకర్ రమ్మను. అయ్యో అయ్యో
నేను చెప్తున్నాను అనవసరంగా అర్థం ఆడగండి, నా వాటిని ఆఫ్ వెళ్ళిపోండి. బ్రో హ్యాక్ ఎక్కించుకొని కొట్టడం ఏంటి బ్రో? బ్రో బొంగు హ్యాక్ ఎక్కడ ఆడుతుందని డిస్కౌంట్ రమ్మని చెప్పి వస్తాడు. రండి బ్రో రండి, ఇప్పుడు డిస్కౌంట్ రండి, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తా. అసలు ఎక్కడ ఉన్నారు మీరు? డిస్కౌంట్ లింక్ ఎందుకు డోరేమాన్? ఎందుకు అసలు మనం పోవాలా ఏంటి వాడు పిలిచినప్పుడల్లా? ముందు నువ్వు డిస్కౌంట్ రా, డిస్కౌంట్ రా, పీసీ చెక్ చేస్తా రా, స్క్రీన్ షేర్ చేస్తా. వాడికి ఇప్పుడైతే ఛాన్స్ ఇచ్చింది చాలు, వాడు వాడు చేసిన బిహేవియర్కి. ఇంకా వాడు మళ్ళీ డిస్కౌంట్కి పోయి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇక పోండి. ఎందుకు చూపించకూడదు బ్రో? మాకు డౌట్ ఉంది, ఏమేమి అడుగుతున్నాము? సరే మీరు అడుగుతాయి మా సబ్స్క్రైబర్స్ కి. ఒకవేళ కావాలనుకుంటే నేను మొత్తం ఫుల్ వీడియో తీసి పెడతాము, మొత్తం పిడి సెక్ చేయించి పెడతా. మీరే కమెంట్ చేయడం, మీ సబ్స్క్రైబర్స్ కమెంట్ చేసి నేను ఖచ్చితంగా పెడతా. ఇది ఎవడో చెప్తే నేను ఎందుకు పెట్టాలి అసలు? పైగా అది కాదు అసలు మెయిన్ మ్యాటర్, అది కాదు డోరేమాన్. మెయిన్ మ్యాటర్ ఏంటనుకున్నావు? మన ఏదో పేక కోసుకొని వీడియో పెడతాడన్నావు కదా, అది మాట్లాడారు ఏంటి? ఫ్లాష్ బ్యాక్ మోన్, ఈ షార్ట్స్ లో డోరేమాన్ డోరేమాన్ అంటున్నావు, నేను పక్కా కొడతా వాడిని. ఒకవేళ కొట్టకపోతే పేక కోసుకొని నీకు వీడియో పెడతా. మీ ఫ్రెండ్ గారిని మంచిగా హెచ్డిలో 1080p పెట్టుకొని మంచిగా వీడియో తీవాను. వీడియో తీసినందుకు వన్ జైలు వేస్తే, చచ్చిపోయినందుకు నీకు న్యూస్ పేపర్లు వేస్తారు. వీడియో మీరు పోస్ట్ చేసినందుకు మేము వైరల్ అవుతాం. మంచిగా పెట్టా, డాక్యుమెంట్లు పెట్టు, బ్లర్ రాకూడదు, బిట్రేట్ హైగా ఉండాలి. అర్థం చేసుకోవాలంటే వద్దులే వదిలే వదిలే వదిలే, మనం వాళ్ళ స్థాయికి పోవద్దు, ఇంకో వదిలేసి. సో అదేమో మీరు వెళ్ళే ముందు ఒక నిమిషమో నేను ప్యూర్ క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఇప్పటివరకు వీడియో చూసుంటారు, ఎడిటింగ్ మెయిన్ గా చింపేసి ఉంటాడు. కింద కమెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ ఉదయ్ VFX మెన్షన్ చేయడం. అతను నేను కలిస్తే ఎంటర్టైన్మెంట్ 100%. మీరు నెక్స్ట్ వీడియోస్ లో కూడా ప్రతిది ఆగి ఉంటారు బాబు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత మాది. నెక్స్ట్ వీడియో నుంచి స్క్రిప్టెడ్, ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ ఎలా జరుగుతుంది, అసలు ఏంటి సంగతి అనేది ప్రతిది మేము చూపిస్తాం బాబా. నా ఛానల్ ఫస్ట్ నేను చెక్అవుట్ చేసుకోండి. మీరు ప్రతి గేమ్ ప్లేకి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంతవరకు నేను స్క్రిప్టెడ్ అని చెప్పినండి, ఒకవేళ గేమ్ ప్లే కూడా స్క్రిప్టెడ్ అయితే నేను ఖచ్చితంగా చెప్తాము, దాంట్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మేము కంటెంట్ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత జెన్యూటీ ఉండాలి కాబట్టి ఫస్ట్ టోటల్ అంతా ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. గేమ్ ప్లేలో మాత్రం 100% జెన్యూటీ ఉంటుంది మో, ఎవరు ఏ స్ట్రీమర్తో ఆడినా ఓకే, దానిలో మాత్రం నో కాంప్రమైజ్. ఇందులో ఆడింది ఇద్దరు స్ట్రీమర్స్, వ్యాంపైర్, ఇంకొకరు వచ్చేసరికి బన్నీ ప్లేస్ వైటీ అని ఉంటుంది బాబా. వాళ్ళ ఇద్దరు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ లో అలానే కమెంట్ సెక్షన్ లో ఇస్తాను, వాళ్ళు లైవ్ చెక్అవుట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది బాబు మన వీడియో. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా షుగర్ యాడ్ చేస్తాను, బీపీ మొత్తం అసలు మసాలా దోశ అన్ని యాడ్ చేసి మైండ్ మతాబ్ చేద్దాం. Love you all, love you all. Happy one more. 26 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కపై లైంగిక, సారీ గైస్ రాంగ్ వీడియో ప్లే అయింది. బానే ఎక్స్ట్రా లింక్. నమస్కారం, ఈ బాలుడు ఛాలెంజ్ ఓడిపోయినందుకు పేక్ కోసుకొని చచ్చిపోయాడు. మాట్లాడరు అన్నాను. హలో ఉడాయ్, ఈ టైంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ టైంలో ఎడిటింగ్ చేస్తున్నాను పొద్దున్న నుంచి. ఆ పింపుల్స్ రిమూవ్ చేయాలన్నా? ఏందన్నా అది ఎట్లా రిమూవ్ చేయాలి? గ్రాఫిక్స్ ఇచ్చి, గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్నా బాహుబలి రేంజ్ VFX అన్నా అది, మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. మా మీరందరూ అసలు సంబంధం లేకుండా తిట్టుకోండి, స్టార్ట్ చేయండి. అరే బండి ఇప్పుడు నిన్ను తెంకుతాడుకున్నావు ఏంటి? నన్ను తెంకుతాడు ఇప్పుడు వీడియో, నన్ను తెంకుతాడు, అందరిని తెంకుతాడు. ఇది రియలైజేషన్. వీడియో అయిన తర్వాత నీకు అర్థం అయితే అసలు ఏంటో మ్యాటర్. బాధపడు బాధపడు, ఇప్పుడు బాధపడినా పెట్టుకుంటావా? పర్లేదా మా, ఇప్పుడు బాధపడినా పెట్టుకుంటావా? ఇప్పుడు బాధపడితే ఎట పెట్టుకుంటారు మా మోనైనా? ఓ బిడ్ లెవెల్ వెళ్ళింది అన్న అంతే, దానిలో నాకు ఎటువంటి అది రావట్లేదు. మళ్ళీ ఒకసారి చెప్తాము, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఈ బాలుడు వస్తున్నావు, ఏదో రోజు యాక్టర్ అవుతారు బాబు, అవుతారు. ఈ బాలుడు ఛాలెంజ్ ఓడిపోయినందుకు పేక్ కోసుకొని చచ్చిపోయాడు.
గైస్ ఈ డబ్బింగ్ అజమో అది గైస్ ఇక్కడ అజమో ఫ్యాంట్ లో చెమలు దూరినాయి గైస్ ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూసారో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది చూడండి మా మార్నింగ్ పుట్టాలని నడుచుకున్నాను మా ఓకే బై ఫ్రెండ్స్.